నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాషిగామ వద్ద ఈ నెల 9న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించి గాయపడ్డ వారికి ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యం అందించాలని సోమవారం జిల్లా కలెక్టర్ గుగులోతు రవిని సిసిఆర్ సంస్థ ప్రతినిధులు కోరారు. స్థానిక ఐఎంఏ భవన్లో జరిగిన ప్రజావాణిలో కౌన్సిలర్ ఫర్ సిటిజన్ రైట్స్ జగిత్యాల జిల్లా కన్వీనర్ ఐల్నేని శ్రీనివాసరావు సూచనల మేరకు జిల్లా ప్రతినిధులు చుక్కా గంగారెడ్డి, ఏనుగు సాయిరాజ్, పాలేపు రాజశేఖర్, ఏ గంగాధర్, బి రాజేందర్ తదితరులు జిల్లా కలెక్టర్కు ఒక వినతి పత్రం అందజేశారు. అధికారుల నిర్లక్ష్యమే పాషిగామ ప్రమాదానికి కారణమన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూస్తూ బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను సిసిఆర్ సంస్థ ప్రతినిధులు కోరారు. కాబట్టి నేషనల్ హైవే అథారిటీ పైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మేము గౌరవ కలెక్టర్ గారికి ఈ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే అలాంటి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. మన జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రోడ్లపైన ఉన్న గుంతలతోటి ఇలాంటి ప్రమాదాలు మరొకటి జరగకుండా కాపాడాలని చెప్పేసి, ప్రజలను ప్రాణాలను కాపాడాలని చెప్పేసి మేము ఉన్నతాధికారులను కోరుతున్నాం, ప్రభుత్వానికి కూడా కోరుతూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం మరియు కలెక్టర్ గారు స్పందించి చర్యలు తీసుకుంటారని కూడా మేము ఆశిస్తున్నాం.